వెల్కమ్ టు మాస్టర్కే టీవీ. ఈరోజు రాజకీయాల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ముఖ్యంగా అందరూ అనుకునేది ఏంటంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గురించి మాట్లాడుకుంటున్నారు. నిన్ననే కవిత బెయిల్ తిరస్కరించడం జరిగింది. ఈ క్రమంలో కేజ్రీవాల్కి బెయిల్ వస్తుందా అనే విషయం మీద రాజకీయాల్లో చర్చ జరుగుతూ ఉంది. సో దీని గురించి మాట్లాడడానికి తాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఇంకొంత డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎట్లుంటుంది అంటారు, యాక్చువల్గా ఒక సీఎం స్థాయి వ్యక్తి ఇప్పుడు ఎలక్షన్స్లో క్యాంపెయిన్ చేసుకునే అవకాశం కోర్టు కల్పించే అవకాశం ఉందా? అదే అభిప్రాయపడుతుంది కోర్టు కూడా. ఎందుకంటే ఈయన జనం ఎన్నుకున్న నాయకుడు, జనాలే ఎన్నుకున్నారు కదా, ఎక్కడి నుంచో ఊడిపడలా, జనాలు ఎన్నుకున్నారు. ఏ ప్రభుత్వ ఉద్యోగో ఇంకేదో అంటే అని అనుకోవచ్చు, కానీ కాదు, జనాలు ఎన్నుకున్న ఒక నాయకుడు. అండ్ త్వరలో ఇప్పుడు ఢిల్లీలో 20కి పోలింగ్ ఉంది. సో ఈయన ప్రచారం చేసుకోవడానికి అర్హుడు, అది ఆయన హక్కు ప్రచారం చేసుకోవడానికి. ఇంతకుముందు విడుదలైన వాళ్ళకు కూడా మీరు ప్రచారానికి వెళ్ళొచ్చు అని చెప్పారు, కానీ ఈడీ వద్దంటుంది. ఇప్పుడు ఈయన వెళ్తే మళ్ళీ మద్యం పాలసీ ఫైల్ అన్ని తెరుస్తాడు, తారుమారు చేస్తాడు, ఇంకేదో చేస్తాడు, ఎందుకు వద్దు సాక్షులు తారుమారు చేస్తాడని చెప్పి ఈడీ అభిప్రాయపడుతుంది. కానీ కోర్టు అభిప్రాయం ఏంటంటే ఈయన జనమైనకున్న నాయకుడు కాబట్టి ఈయనకి పొందడానికి చిన్న అర్హత ఉంది. ప్రచారం చేసుకునేది ఆయన నైతిక హక్కు, అది మనం ఆపలేం. సో అందుకని చెప్పేసి కోర్టు ఏమంటుందంటే విడుదల చేస్తే చేయని, కొన్ని షరతులు విధిద్దాం. సీఎం లాగా నువ్వు పాలన చేయడానికి వీల్లేదు, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫైల్స్ మీద సంతకాలు పెట్టడానికి వీల్లేదు, మద్యం పాలసీ ఫైల్ అసలు తెరవద్దు, ఇలాంటి కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ మధ్యంతర బెయిలే ఇచ్చి ప్రచారం చేసిన తర్వాత మళ్ళీ అరెస్ట్ వెనక్కి తీసుకునే అవకాశం అయితే ఉంది అని ఒక వార్త. ఇప్పుడు ఇంకొకటి, చాలా మంది ఏమంటున్నారు మరి కవితకు బెయిలు ఈయనకిస్తే, కవిత జనం ఎన్నుకున్న నాయకురాలు కాదే, వాళ్ళ నాన్న ఎన్నుకున్న నాయకురాలు అవునా, ఆయనే కదా పిలిచి అక్కడ ఉన్న జనాలందరే ఈమె మాకు వద్దన్నారు, దాడి చేశారు, ఓడించారు. ఆమె నిలబడితే 2500 మంది నామినేషన్లు వేశారు రైతులు, అవునా, కావాలని ఓడిపించి. ఎవరికి అర్థం కాల ఓటే ఎట్లా, మొత్తం ఇంత ఉండేది బ్యాలెట్ ఎక్కడ నొక్కాలో తెలియకుండా అంత కన్ఫ్యూజ్ చేసి ఆమెను ఓడించారు. అలాంటి ఆమెను అంటే జనం వద్దు వద్దు మాకు వద్దు అన్న నాయకురాలు ఎవరన్నట్టు కవితే, అలాంటి ఆమెకి బెయిల్ ఇచ్చే అవకాశం లేదు. అంటే ఈమె ప్రచారం, ఇప్పుడు ఈమె వల్ల ప్రచారానికి ఒరిగేది కూడా ఏం లేదు. ఇప్పుడు ఏమైనా స్టార్ క్యాంపెయినరా కాదు, కనీసం ఏమైనా ఈమె వల్ల ఓటర్ ఎవడన్నా వచ్చి ఉన్నోడు కూడా ఓటేడు చెప్పాలంటే, ఈమె వస్తే వెయ్యాలనుకున్నాడు నిజంగా, నేను బీఆర్ఎస్కే వెయ్యాలనుకుంటున్నాను, అమ్మో ఏమొచ్చిందంటే నేను ఏనంటాడు. కవిత ఏమందంటే నేను బీఆర్ఎస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్, అవునా పాపం, నాకు బెయిల్ ఇవ్వండి అని తను కోరింది. సో మనం దీన్ని ఏ విధంగా చూడాలి, యాక్చువల్గా ఆమె అలా అంటుంది, కరీంనగర్లోనేమో ఎలక్షన్స్లో కవిత ఫోటోలు లేకుండా వాళ్ళు పోస్టర్ అనేది రిలీజ్ చేశారు. ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నా. అక్కడ నాయకులేమో అమ్మో ఈమె మొహం ఉంటే మనకు వేసేటోడు కూడా ఓటేయడేమో అని చెప్పేసి ఇప్పుడు ఎక్కడైనా ఒక ప్రోటోకాల్ లాగా ఫాలో అవుతారండి. అవును, పెద్దగా సోనియా గాంధీ ఉంటే తర్వాత రాహుల్ గాంధీ, తర్వాత ఇంకొకరు, తర్వాత ఇంకొకరు, అవును, పెద్దగా మోడీ ఉంటే తర్వాత అమిత్ షా, తర్వాత నడ్డా, తర్వాత ఇంకెవరో ఇంకో, అట్లా తెలుసు కదా ఈ ఫార్మేట్. ఇప్పుడు ఆ బిఎస్పీ పెద్దగా మాయావతి ఉంటుంది, తర్వాత వాళ్ళు ఎవరు. అలాగే కేసీఆర్ కూడా ఫస్ట్ కేసీఆర్ మొహం పెద్దగా వేస్తారు, ఆ తర్వాత కేటీఆర్ చేస్తారు, నెక్స్ట్ ఇంకో ఇద్దరు ముగ్గురు ఎవరెవరు ఇంకా ఉంటే తలసానియో లేకపోతే సబితీంద్రారెడ్డో ఈయన మన పద్మారావు గౌడో ఎవరెవరో 4-5 మొహాలు వేస్తారు, ఆ తర్వాత వీళ్ళ ఫేస్లు వేసుకుంటారు. ప్రతిసారి ఏం జరిగేదంటే కేసీఆర్ ఉంటే పక్కన కేటీఆర్, తర్వాత కవిత కూడా ఉండేది 100% ఆమె అది ఉండేది అంతే. ఇక బతుకమ్మ సంబరాలు ఎవరైనా చేసుకుంటే కేసీఆర్ మొహం కూడా పెద్ద కవిత మొహం వేసి తర్వాత వాళ్ళందరు మొహాలు వేసుకొని బతుకమ్మ శుభాకాంక్షలు అని చెప్తారు. అదే కవిత అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే కవిత లాగా తయారైంది. అట్లాంటి మొహాన్ని వీళ్ళు ఏం చేశారు, అమ్మో ఈ మొహం ఉంటే మాకు అసలు వేసేవాడు కూడా ఓటేయడు, అందుకని చెప్పి నాకు వద్దు ఈవిడ అవసరం లేదు మనకి అందుకని చెప్పేసి తీసేశారు. సో వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలే ఆ మొహాన్ని తొలగిస్తే మీరెవరు బతికించుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇందాక కూడా ఒకటి చూశాను నేను, పద్మారావు గౌడ్ది సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎంపీ అభ్యర్థి, ఆయన పాంప్లెట్ వచ్చింది. నేను వేరే ఛానల్కి వెళ్తే గేట్ మీద పాంప్లెట్ చూస్తే దాంట్లో కూడా కేసీఆర్ కేటీఆర్ ఉండాల్సిన తలకాయలన్నీ ఉన్నాయి, పద్మారావు గౌడ్ పెద్దగా ఉన్నాడు, ఈమె లేదు, పద్మారావు గౌడ్ దాంట్లో లేదు. అండ్
ఇంకో రెండు మూడు కూడా ఓ బండి తిరుగుతుంది చూడండి, గులాబీల జెండలే, రామక్క పాట పాడుకుంటే బండ్లు, వాటి మీద కూడా కవిత మోహన్ లేదు. ప్రచార రథాలు, ఆ ప్రచార రథాలు అక్కడ కూడా కవిత మోహన్ లేదు. సో అందరూ ఆమె ఫేస్ వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు ఈ మధ్య కాలంలో. అంటే ఉన్నోడు కూడా ఓటేయడేమో ఉంటది కదా. సో అట్లా అని చెప్పేసి మరి ఇప్పుడు నువ్వు చెప్పమ్మా, ఏ లెక్కలో నువ్వు స్టార్ క్యాంపెయినర్? ఏ స్టారు చెప్పు, మన ఏసీలకు వేసే 5-star 3-star అనుకున్నావా? ఆ ఫ్రిడ్జ్ లోకి ఏసీలకు వేసే 5-star 3-star ఏ స్టారు కాదు. సో ఆమె ఫస్ట్ టైం అప్పుడెప్పుడో నా కొడుకుకి అదేంటిది, నేను లేని అస్సలు చదవడు, మొండికేస్తాడు అనింది. కొడుకు ఎగ్జామ్లు కూడా రాసాడు, అయిపోయింది, అబద్ధమే. నాకు ఇంజెక్షన్లు లేకపోతే నేను ఉండలేను ఏదేదో చెప్పింది ఫస్ట్ డే, అబద్ధమే, ఉండగలదు. నెక్స్ట్ ఇట్లా చెప్పేవన్నీ అబద్ధాలే. ఇంకా నెక్స్ట్ 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 అన్ని ఇప్పుడు కూడా ఇది ఒకటి. కేజ్రీవాల్ కి బెయిల్ ఇవ్వచ్చండి, అదేం లేదు, ఆయన జనం అనుకున్న నాయకుడు, దాన్ని మనం తప్పు పట్టలేం. తప్పు చేశాడా చేయలేదా? తప్పు చేశాడు, చేయలేదని కాదు. ఇప్పుడు ఇంకో కేసు, ఎన్ఐఏ కేసు కూడా మాట్లాడుకున్నాం, అది అది కూడా మాట్లాడదాం. కేజ్రీవాల్ చేసిన తప్పులు ఉన్నాయి, కాకపోతే ఏంటంటే సామాన్యుడు నిజంగా సీఎం అయితే చాలా మంది కోరిక సామాన్యుడు సీఎం అయితే ఎలా ఉంటదని, భరత్ అనే నేను, నెక్స్ట్ ఇంకేది, నేనే రాజు నేనే మంత్రి లాంటి సినిమాలను చూసి, లీడర్ లాంటి సినిమాలను చూసి, అతను ఒక్కడే అర్జున్ సినిమా ఉన్నాయి, ఒకే ఒకడు, ఇట్లాంటి సినిమాలన్నీ చూసి చాలా మంది జనాలు ఒక సామాన్యుడు సీఎం అవ్వాలని కేజ్రీవాల్ అందరూ ఈ నలుగురు హీరోలు అందులో చూసుకున్నారు. ఆయన ఏం చేశాడు, ఈమె కవిత 100 crore అనగానే లొంగిపోయాడు. కవితే కదా చెడిచింది పాపం. అంటే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కూడా తప్పేగా, ఈమె తెలివైంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. 100 crore నిన్ను 10 crore కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నువ్వు అవ్వకూడదు ఆ టైంకి, నీకు చిల్లర కావాలి. నేను నేను నీతి మంత్రులు, నాకు డబ్బులు లేవన్నావు, గోవాలో గెలవాలి, ఆల్రెడీ ఒక రాష్ట్రం వచ్చింది, తర్వాత ఇంకో రాష్ట్రంకి విస్తరించాలనుకున్నావు, తెలంగాణలో కూడా పోటీ చేశాడు, తర్వాత గోవాకి వెళ్తే చిల్లర కావాలి, లేవు, ఏమో ఉన్నాయో లేవో, లేకపోతే ఈ అడిషనల్ అనుకున్నావో తెలియదు, అందరు రాజకీయ నాయకుల్లాగే తయారైపోయావు నువ్వు కూడా, 2 సార్లు గెలిచేసరికి అయిపోయావు, పొల్యూట్ అయిపోయావు. ఇక అయిపోయిన తర్వాత ఇంకే నువ్వు అనుభవించాలి కదా. అయితే ఇప్పుడు ఎన్ఐఏ కేసు గురించి మాట్లాడుకుంటే, సరే ఇక బెయిల్ అంటారా, ఇవ్వచ్చండి తప్పులేదు, కొన్ని షరతులతో కూడినటువంటి మధ్యంతర బెయిల్ ఇచ్చి ప్రచారం చేసుకున్నా కావాలంటే మళ్ళీ అదుపులోకి తీసుకోవచ్చు. ఇక అసలు విషయం ఎందుకంటే సిబిఐ అరెస్ట్ చేయాలి, కేవలం ఈడీ అరెస్ట్ చేస్తాడు, కవితని అందరు అరెస్ట్ చేస్తారు, ఆమె కనిపించిన వాళ్ళకి, ఇక్కడి నుంచి వెళ్తే ఈ ట్రాఫిక్ పోలీస్ కూడా అరెస్ట్ చేస్తాడు, అది సంగతి. కానీ మామూలుగా కేజ్రీవాల్ని అయితే ఒకటే కదా అరెస్ట్ చేసింది, ఇవ్వచ్చు తప్పలేదు. ఇప్పుడు ఎన్ఐఏ ఆ లెఫ్టినెంట్ గవర్నర్ వదలట్లా ఈయనని, ఇక మరి బీజేపీ పెట్టిన గవర్నర్ కాబట్టి చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు, అస్సలు వదలట్లా. ఆయన ఆరోపించిన ఆరోపణ ఏంటంటే, 1993 కాంగ్రెస్ కార్యాలయం మీద బాంబు పేలుడు ఒకటి జరిగిందండి. ఆ టైంలో 9 మంది చనిపోయారు, 31 మంది గాయపడ్డారు. అది ఒక ఉగ్రవాద చర్యగా మనం అనుకున్నాం. ఇప్పుడు మనకు కూడా గోకుల్ బ్లాస్ట్, దిల్సుఖ్నగర్ బ్లాస్ట్, లుంబిని బ్లాస్ట్ లాగా అదొక బ్లాస్ట్. ఇప్పుడు మొన్న రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ లాగా అది ఉగ్రవాద చర్యే, వాడు ఉగ్రవాదే కదా. అవును. సో ఉగ్రవాదికి ఏం చేస్తారు, మరణశిక్ష విధించింది. అప్పుడు 1995 వాడు జర్మనీ పారిపోతే తీసుకొచ్చి మళ్ళీ అదేంటిది అరెస్ట్ చేసి మరణశిక్ష విధించింది. వాడు ఇప్పుడు మరణశిక్ష పడాలి, ఇంకా టైం ఉంది. కేజ్రీవాల్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే ఆ కేసు ఒక 4-5 ఏళ్ళు నడిచి 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 ఎప్పుడో 2000 అరౌండ్లో వాళ్ళు 14 ఏళ్ళు నడిచిందండి, చాలా రోజులు నడిచింది. అప్పటిదాకా ఆయన ఉన్నాడు, లాంగ్ గ్యాప్లో నడిచేసరికి ఆయనకు మరణశిక్ష విధిస్తే దాన్ని కేజ్రీవాల్ ఏం చేశాడంటే ఇన్ఫ్లుయెన్స్ చేసి యావజీవ శిక్షకి కుదించి ఆయన శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఆయన్ని తిరిగి ఖలిస్తాన్ వాళ్ళకి అప్పచెప్పాడు అని ఈయన అభియోగం. సో ఇప్పుడు ఈయన ఆరోపణ ఏంటంటే, దీన్ని మనం ఎలా తీసుకోవాలి, కేజ్రీవాల్ అనడానికి లేదు, కేజ్రీవాల్ ప్రభుత్వం హయాంలో జరిగితే సుప్రీంకోర్టు జడ్జి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడా? అవకూడదుగా. మరి ఇప్పుడు ఆ జడ్జిలే కదా కేజ్రీవాల్ని జైల్లో వేసింది, తీహార్ జైల్లో వేసింది. మరి సుప్రీంకోర్టు అదనపు న్యాయస్థానాన్ని సీఎం ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు? చేయలేదు. అంటే ఆయన ఆరోపణ, దర్యాప్తు జరపండి అంటే ఆయన ఒక ఉగ్రవాదులకు సహాయం చేసే ఆయన లాగా చిత్రీకరిద్దాం అనుకున్నాడు. ఢిల్లీలో వీళ్ళు గెలవాలండి, ఢిల్లీలో బీజేపీ రావాలంటే ఆయన ఏదో చేయాలి. సో ఇప్పుడు ఈ తరహా ఆయన ఉగ్రవాదులకు సహాయపడుతున్నాడు, ఉగ్రవాదుల ఉన్న
జైల్లో ఉన్న ఉగ్రవాదులు అందరినీ తిరిగి వాళ్ళకు కలిస్తానికి వాళ్ళకి వీళ్ళకి పంపించేస్తున్నాడు అని ఒక ఆరోపణ. దానికి వీళ్ళు సంబంధించి ఏంటంటే అప్పుడు ఎప్పుడో ఆయన ఈ ఖలిస్తాన్కి చెందినటువంటి ఆ సిక్ నిషేధిత సిక్ వాళ్ళ సంఘానికి చెందిన ఒక మనిషిని నా కలిశాడు, ఆ ఫోటో ఉంది వీళ్ళ దగ్గర. ఓకే, ఆయన ఎందుకు కలిశాడో తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మల్లన్న మంత్రి మల్లారెడ్డి ఆయన అనుకోకుండా అట్లా పోతా ఉంటే ఈటల రాజేంద్ర వస్తే కలిశాడు. అవును, అంతేనా విజయ్ వస్తాను కూడా అన్నాడు, గెలవబోయేది నువ్వే అన్నా అన్నాడు. సో అసలు అనకూడని మాట, ఫస్ట్ ఆఫ్ ఆల్ కలవద్దు వాళ్ళ సిచ్యువేషన్ లో. అవును, కానీ యాదృచ్ఛికంగా జరిగిపోయింది, దానికి ఎవడు బాధ్యులు కానీ ఏమి చేయలేడు. ఇక్కడ కూడా ఆయన అనుకోకుండా వెళ్ళి అనుకోకుండా ఎవరన్నా కలిస్తే ఏదో పాత పరిచయం లేకపోతే ఏదో సంథింగ్ ఉండి కలవచ్చు. పంజాబ్ లో వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి పంజాబ్ లో చాలా మంది నాయకులు కలిసి ఆ క్రమంలో కలిసి ఉండొచ్చు కదా, కలిసి ఉండొచ్చు. దాన్ని ఆయన చూపించి చూడండి అని చెప్పేసి ఈ కథ అంతా అల్లాడు. ఎన్ఐఏ కూడా దర్యాప్తు చేపట్టాలి, ఎందుకంటే ఈయన ఉగ్రవాదులని కావాలని రిలీజ్ చేశాడు. మీరు ఉరిశిక్ష విధించిన ఖైదీలందరికీ దాన్ని యావజీవ కారాగార శిక్షగా మళ్ళీ మలిచి తర్వాత 14 ఏళ్ళు కాగానే ఉగ్రవాదులు తిరిగి అప్పచెప్పేస్తున్నాడు అనేది ఆరోపణ. ఓకే, అది ఎంతవరకు నిజం అంటే నిజం కాదని, అంత తేలిక కాదు కదా. అవును, ఉగ్రవాదులనే తిరిగి పంపుతావు, అది దేశానికి కదా. అవును, వాడు ఢిల్లీకే ఉగ్రవాది కాదు, దేశానికి ఉగ్రవాదే. అవును, ఎక్కడైనా వాడు పెట్టాలంటే నేను నాకు ఈ లొకేషన్ నచ్చింది నేను ఇక్కడే బాంబు పెడతా అక్కడ నేను పెట్టను అండు ఉగ్రవాది. ఎక్కడైనా వాడికి అనుకూలంగా ఉంటే ఎక్కడైనా పెడతాడు. అవును, వాడి బుద్ధి అది. సో అట్లాంటప్పుడు దేశం ఆగ్రహించారు దేశ నేతలందరూ, దేశం దేశము ఆయన్ని సామాన్యుడు సీఎం అయ్యాడు అని ఎలాగైతే అన్నారో ఆ దేశం దేశం ఈయన అసహించుకోవాలనే ప్లాన్ ఇది. ఈ ప్లాన్ లో భాగంగా అంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి చేసినటువంటిదే తప్ప ఏం లేదు. ఇకపోతే ఈ లిక్కర్ కుంభకోణం అంటావా, కవిత ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసింది, కవిత వల్లే పాపం ఇప్పుడు ఈయన జైల్లో ఉన్నాడు. ఆ మనీ ట్రయల్ పూర్తి అయ్యడానికి కూడా టైం పడుతుంది, త్వరగానే ఉంది. జస్ట్ ఎలక్షన్ కి ఆయన ప్రచారం చేయడానికి మాత్రం అది ఆయన నైతిక హక్కు, దాన్ని మనం ఏమనలే. ఇప్పుడు మనం నిద్రపోవడం వాడి హక్కు, వాడిని విచారించకండి అని ఒకరోజు ఒక ఖైదీలో విషయం చెప్పినట్టు ఇది కూడా ఆయన నైతిక హక్కు. సో మధ్యంతర బెయిల్ ఇవ్వచ్చు 14 రోజులు, తప్పు లేదని అనిపిస్తుంది. ఓకే ఓకే ఓకే, ఇదండి కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ గురించి ఏదైతే చర్చించుకుంటారో దానికి సంబంధించిన వివరాలు మరో అంశంతో మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.